ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు దంతాలు పుచ్చటం అనేది నూటికి డెబ్భై ఐదు ఎనభై శాతం మందిలో జరుగుతున్న విషయము అంటే మనం తినే ఆహారాల ద్వారా ముఖ్యంగా షుగర్స్ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ ఇవన్నీ కూడా నోట్లో చెడ్డ సూక్ష్మజీవులు బ్యాడ్ బ్యాక్టీరియాలను బాగా పెరిగేటట్టు చేస్తున్నాయి అనమాట ఎంత పేస్ట్ పెట్టి క్లీన్ చేసిన ప్రొద్దుని మరి డి అంతా బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి కదా మళ్ళీ రేపు రొద్దు వరకు ఈ బ్యాక్టీరియాలు బాగా నోట్లో దంతాలపై నుండి ఎనామెల్ని పాడు చేస్తూ ఉంటాయి ఈ ఎనామెల్ ఎప్పుడైతే పాడవుతుందో దంతం డ్యామేజ్ అయిపోతుంది క్యావిటీ డెవలప్ అవుతుందంటే వచ్చేస్తుంది అనమాట ఈ బ్యాక్టీరియాలు ఎనామెల్ పాడవటానికి మెయిన్ రీజన్ అవుతున్నది ఈ బ్యాక్టీరియాలు డెవలప్మెంట్ని ఆపి డెంటల్ క్యావిటీస్ని దంతాలు పుచ్చు రాకుండా నిరోధించటానికి నల్ల ద్రాక్ష అద్భుతంగా ఉపయోగపడుతున్నది అని సైంటిఫిక్గా నిరూపించారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఇలినోయిస్ యుఎస్ఏ వారు ఈ నల్ల ద్రాక్ష అద్భుతంగా పనికొస్తుందని మామూలుగా నేను ద్రాక్ష కాస్ట్లీ అని ద్రాక్షకి రెగ్యులర్గా లేకపోతే రెండు రోజుల పురుగు మందులు బాగా స్ప్రే చేస్తారని ఎక్కువగా అంత అవసరం లేదని చెప్తూ ఉంటా నేను రెగ్యులర్గా మనం తినకపోయినా అసలు దాన్ని వాడకపోయినా నష్టమేమీ లేదంటున్నా కానీ కొన్ని సైంటిఫిక్ ఫలితాలు ఇలాంటివి చూసిన తర్వాత మరి అవకాశం ఉన్నప్పుడు ఆ పురుగు మందులు వెళితే లివర్ క్లీన్ చేసేసుకుంటుంది మనం ఎర్లీ డిన్నర్ వల్ల కాస్త ఆ ఫ్రూట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని ఉపయోగించుకుని ఆ ఎరువులు పొరుగుమందున లివర్ తొలగించేయగలదు ఈ దంతాలపైన పుచ్చు రాకుండా నల్లద్రాక్ష ఉపయోగపడుతుందని ఇంత సైంటిఫిక్గా తెలిసిన తర్వాత వాడితే మంచిదనే తెలియచేద్దామని మీ దృష్టికి తీసుకొస్తున్నాను మరి నల్ల నల్లద్రాక్షలో ఏముండటం వల్ల నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియాల్ని నిర్మూలించటానికి నాలుగు ప్రధానంగా ఉన్నాయి ఒకటి ఒలినోలిక్ యాసిడ్ రెండు ఫినోలిక్ కాంపౌండ్స్ మూడు క్వర్సటిన్ నాలుగు కెటచిన్ ఈ నాలుగు కెమికల్ కాంపౌండ్సు నోట్లో పెరిగే బ్యాడ్ బ్యాక్టీరియాలకి విరుగుడుగా పనికొస్తున్నాయట వాటిని తొలగించటానికి చంపటానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయట ఈ నల్ల ద్రాక్ష లైట్గా పులుపుగా కూడా ఉంటుంది అసలు తినేటప్పుడు ఆ పులుపుకు కూడా అందులో ఉండే విటమిన్ సి వల్ల కూడా ఆ నోట్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా క్రిములు పెరగకుండా రక్షించే మెకానిజం ఆ రకంగా కూడా ఉంటుంది అందుకని దంతాలు కూడా భలే క్లీన్ అవుతాయి నల్ల ద్రాక్ష నమ్మిల్ తిన్నప్పుడు మనం అట్లా గింజలు ఉంటాయి గింజలు లేకుండా కూడా ఇప్పుడు వస్తున్నాయి అట్లా గనక నమిలు మొత్తం మింగేసేయగలిగిన బాగా రసం తీసుకు తాగటం కంటే నమలటం వల్ల ఎక్కువ బ్యాడ్ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్ బాగా తగ్గటానికి మంచి సోర్స్ అనమాట ఇది అట్లాగే ఈ నల్ల ద్రాక్షను తీసుకోవటం వల్ల ప్రేగుల్లో ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియాలు అంటే ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా ఫ్లోరా మంచిగా డెవలప్ అవుతుందనమాట దాన్ని కూడా సైంటిఫిక్గా వీళ్ళు నిరూపించడం జరిగింది ఇటు నోటికి అటు పొట్టకి ఇటు చెడ్డ బ్యాక్టీరియాలు చంపడానికి అక్కడ మంచి బ్యాక్టీరియాలు అభివృద్ధికి అద్భుతంగా ఉపయోగపడే నల్ల ద్రాక్షని మనకిప్పుడు మార్కెట్లో బాగా లభిస్తున్నది ఈ రోజుల్లో చాలామంది పురుగు మందులు కొట్టకుండా కూడా ఆర్గానిక్ బ్లాక్ గ్రేప్స్ అని కూడా బాగా అమ్ముతున్నారు మరి చాలా చోట్ల ఎక్కువగా మార్కెట్లోకి అట్లాంటివి కూడా వస్తున్నాయి మరి ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు మరీ మంచిది దాన్ని జ్యూస్గా వాడుకోవడం కూడా అప్పుడు దోషమే ఉండదు ఇక నమిలి తిన్న ఫ్రెష్గా ఎంత దొరికితే అంత వాడుకోవచ్చు అనమాట ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పళ్ళు పుచ్చటం దంతాల సమస్యలు వచ్చి పళ్ళు తీపులు ఎనామిల్ డ్యామేజ్ అయిపోతే ఎన్ని ఇబ్బందులు లైఫ్ టైం మనం ఎదుర్కొంటామో చూస్తున్నాం కదా అలాంటి వాటి నుంచి రక్షించుకోవడానికి నల్లద్రాక్షణ ఇట్లా ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం